రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమే సరైన నిర్ణయమని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మీడియాకు తెలుపనున్నారు. దీంతో 41 ఏళ్ల తరువాత మన రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్టయింది. రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ నరసింహన్ చేతిలోకి వెళ్తాయి. మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. 1973లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో జై ఆంధ్ర ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు రాజీనామా చేయడంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో అప్పట్లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు తొలిసారి రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడంతో మరోసారి రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరగకపోవడం, వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో రాష్ట్రపతి పాలన వైపే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపుతుంది. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వలేదని, కేవలం రాహుల్ కోసం రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రకటించి ఇన్ని రోజులైనా ఇంకా గెజెట్ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు తెలంగాణను ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చారా, లేకపోతే తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలు చూసి తెలంగాణ ఇచ్చారా? తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవించి తెలంగాణ ఇచ్చారా, లేక రాహుల్ గాంధీ కోసం తెలంగాణ ఇచ్చారా అనేటువంటి అనుమానం ఇప్పుడు మళ్ళీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చినట్లయితే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ ఇచ్చినట్లయితే ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? ఎందుకు రాష్ట్రపతి దగ్గరికి దీనికి సంబంధించినటువంటి సంతకానికి, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఫైల్ వెళ్లడం లేదు? ఏ రకమైనటువంటి బేరసారాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది? నేను అందుకే నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ ఇవ్వాల. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇవ్వాల. తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానం చేసుకున్నారు కాబట్టి ఇవ్వాల. రాహుల్ గాంధీ కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇచ్చారు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బీహార్కు ప్రత్యేకత కల్పించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైడ్ రోకో చేపట్టింది. ఈ మేరకు పాట్నా, నలంద ఇంకా పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రైళ్లను ఆపివేశారు. ఈ విషయమై చివరి పార్లమెంట్ సమావేశాల్లోనూ బీహార్ ప్రత్యేక ప్రతిపత్తిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో పట్టుబడ్డారు. विशेष पैकेज है या विशेष राज्य का दर्जा है या नरेंद्र मोदी जी की फसल कोई नहीं दे सकता है, मगर ईमानदार को विशेष राज्य का दर्जा. बुलेटिन मगिंचे में दो हेडलाइंस मरोसारी. మెదక్ ఎంపీ దిగ్విజయ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖరారు, ఆమోదం తెలిపిన ప్రణబ్ ముఖర్జీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ బంగారం, నిందితుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.